వచ్చింది కానీ కొంచెం ఎక్స్ట్రా చేసింది దాని వల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అంటే ఇప్పుడు గీతు ఎలిమినేట్ కాకముందే గేమ్ బాగా ఆడుతుంది నాగత్న గారు కూడా ఏమనలేదు కానీ తర్వాత ముందు రోజు మాత్రం బాగా ఫైర్ అయిపోయాడు ఎందుకు అలా ఫైర్ అయిపోయారంటారు అంత ఎక్కువ ఫైర్ అనిపించలేదు మామూలుగా ఇంకా ఫైర్ అయి ఉండొచ్చు అంటే బాలని అలా చేసినందుకు కొంచెం తక్కువనే ఫైర్ అయ్యారు లాస్ట్ వీక్ అయ్యారు బాగా ఫైర్ ఓకే అయితే ఇప్పుడు గీతు ఎలిమినేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకెవరు ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ అంటే ఇంకా ఏం అంత ఐడియా లేదు చూడాలి మళ్ళీ నెక్స్ట్ వీక్ టాస్క్ ఇస్తారు కదా అప్పుడు ఎవరు బ్యాడ్ అయితే వాళ్ళని తీసేస్తారు ఓకే ఇప్పుడు వినయ సుల్తాన మీద మీ అభిప్రాయం ఏంటి మళ్ళీ వినయ అంటే ఓకే టాస్క్లు బాగానే ఆడుతుంది కానీ కొంచెం ఇదిగా ఉంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో ఇప్పుడు గేమ్ ఎవరు బాగా ఆడుతుంది మీరు అనుకుంటారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే వినయ బాగానే ఆడుతుంది కొంచెం సూర్య సూర్య అని ఇది చేసింది కానీ లాస్ట్ వీక్ అంతా గేమ్స్ బాగా ఆడుతుంది ఆదిరెడ్డి ఓకే శ్రీహాన్ కూడా పర్లేదు ఇంకా శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వడం మంచిది నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు అవ్వదులే తర్వాత రెండు వారాల తర్వాత అయినా వస్తే మంచిది ఓకే అయితే ఇంకొకటి ఫైనల్గా ఎవరు విన్నర్ అవుతారని మీకు అనిపిస్తుంది బిగ్ బాస్లో ఫైనల్గా అంటే బయట టాక్ అయితే రేవంత్ అని అంటున్నారు కానీ ఆయనకి అంత సీన్ లేదేమో మరి ఓకే రేవంత్ గేమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మరీ కొంచెం ఓవర్ అగ్రెసివ్ ఉంటుంది కొంచెం హ్యాపీగా అవుతుంది ఆయన చేసేది అంటే ఫిజికల్గా కొట్టేంత ఇది రావడం గేమ్స్లో ఆడచ్చు కానీ కొంచెం ఎక్కువ ఆడతాడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ నాకైతే ఫస్ట్లో శ్రీహాన్ ఉండింది ఇప్పుడు శ్రీహాన్ అంటే అంత ఏం లేదు చూడాలి మళ్ళీ తర్వాత ఇంకేమైనా బాగుంటారు ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ